అత్యున్నతమైన మహాసింహాసనమందు కూర్చున్న పరమ తండ్రి నీ సుందర పాదములకు నమస్కారములు నాయన దీనుడను అయోగ్యుడను నీ కృప చేత నన్ను బలపరిచి నీ రెక్కల చాటున నన్ను నిలువబెట్టి నీ జ్ఞాన వాక్కులను నా నోట తండ్రి వినిపింప చేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను బలపరచండి తండ్రి నీ పిల్లలకు అర్థమయ్యే సరికొత్త విధానములు సత్యమును సరిగా విడమరిచి బోధించుటకు పిల్లల యొక్క వాల్యూ నీ నామము యొక్క గొప్పతనం నీ పిల్లలకు తేట తెల్లము చేస్తుండగా నీ పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పవిత్ర నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఏడు వందల ఎనభై కోట్ల మంది మనుషులు శరీరాలు ధరించుకొని బ్రతుకుతున్నారు. వీరితో పాటు, అనగా మనతో పాటు, మిగతా లక్షల జాతుల జీవరాశులు మనతో పాటు భూమి మీద కదులుతున్నాయి. అవిని బ్రతుకుతున్నాయి. అయితే సకల జీవకోటి, సకల సృష్టి మానవులమైన మన కోసమే చేశాడు దేవుడు అని చెప్పుటలో సందేహమే లేదు. మన కంటికి కనబడుతున్న ప్రతి వృక్షం, ప్రతి జీవి, ప్రతి ఫలం, ప్రతిదీ మన కోసమే అని మీ అందరూ ఎరుగుదురు. అయితే అన్నిటినీ మన కొరకు కలిగించాడు. మనకిష్టం వచ్చినట్టు సృష్టిలో ఉన్న ప్రతి దానిని వాడుకోవచ్చు, మనకిష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. కానీ పిల్లల విషయంలో మాత్రము దేవుడు మన ఇష్టానికి వదిలేయలేదు. ఎసార్నో, అవునా కాదా? పిల్లలని మాత్రం మన ఇష్టానికి దేవుడు వదిలేయలేదు. మనకిష్టం వచ్చినట్టు పిల్లల్ని పెంచటానికి వీలు లేదు. మనకి నచ్చినట్టు పిల్లల్ని పెంచటానికి వీలు లేదు. ఆ పిల్లల్ని మన కోసం పెంచుకోకూడదు. నీకు ఇంకో విషయం తెలియాలి, పిల్లలు మన కోసం కాదు, మనమే పిల్లల కోసం. అది మీకు అర్థం కావాలి. అది పౌలు గారు మాట్లాడతారు కొరింథీయులకు రాస్తున్న రెండవ పత్రికలో. పిల్లల కొరకే తల్లిదండ్రులుగా మనల్ని భూమి మీద పెట్టాడు. ఆ పిల్లలు మన పిల్లలు కాదు, అద్దే గర్భాలం మనం. ఒరిజినల్గా నిర్మాణకుడు దేవుడు, తయారు చేసింది దేవుడు. నవమాసాలు తల్లి గర్భములో కాపాడింది దేవుడు. ఆ దేవాది దేవుడు పిల్లలతో పరలోకమందున్న దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? పిల్లలకి దేవుడు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? పిల్లలకంటే పెద్దలకి కాదు, బైబుల్ అంతటిలో మొట్టమొదటిగా దేవుడు ఎవరిని సన్మానించమన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, పాత క్రొత్త నిబంధనలోనికి మనము వెళ్ళినా, ధర్మశాస్త్రములోనికి వెళ్ళినా, ప్రవక్తల గ్రంథాలలోనికి వెళ్ళినా, సర్వసత్యమైన క్రొత్త నిబంధనలోనికి మనం ప్రవేశించిన 66 పుస్తకాలలో మనకేం చెబుతుంది అని అంటే, నిర్గమకాండం ఒకసారి బైబిల్లోకి వెళదాం. పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో దేవుడు పిల్లలన్నీ ముందు ఎవరిని సన్మానించమన్నాడు అది తెలియాలి మీకు. పిల్లలకు దేవుడు చెప్పిన మాట చదువుదాం ఒకసారి. 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము.
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నన్ను సన్మానించు అన్నాడా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు చెప్పండి ఎవరిని సన్మానించవన్నాడు మీరు వెళ్ళిపోతున్నారు కదా కనాను దేశములోనికి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మీరు వెళ్ళిపోతున్నారు కదా ఆ దేశములోనికి మీరు వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి తెలుసా మొదట ఎవరిని సన్మానించాలన్నాడు తల్లిని తండ్రిని అలా వారిద్దరిని సన్మానిస్తే ఏమొస్తుందట వాళ్ళకి దీర్ఘ ఆయుష్ ఎవరిస్తారు తల్లిదండ్రులు ఇస్తారా దేవుడు ఇస్తాడా దేవుడిస్తాడు ఆయనని సన్మానిస్తే దీర్ఘాయుష్ అంటూ పోతుంది కానీ బైబుల్లో ఏమంటున్నాడండి పిల్లలారా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులుగా మారుతారు అన్నాడు అంటే మొట్టమొదటిగా తల్లిని తండ్రినే సన్మానించమని వారినే గౌరవించమని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు పిల్లలకి నేను దీర్ఘాయుష్నిస్తాను మీకు అన్నాడు తల్లిని తండ్రిని కుమారుడు కుమార్తె ఏం చేయమంటున్నాడు దేవుడు సన్మానించాలి అన్నాడు సన్మానించాలి ఇదే మాట ఎఫెసి పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు చదువుదాం ఒకసారి ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము చూడండి ఒకసారి ఏమంటున్నాడు 2వ వచనం ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కొత్త నిబంధనలో అక్కడ కనబడిన మాట అది ఇశ్రాయేలీలకు మాత్రమే అనుకుంటే పొరపాటు క్రైస్తవులకు కూడా చెప్తున్నాడు ఇప్పుడు చదువుదాం నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు అని ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటే వండర్ఫుల్ వర్డ్ వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో ఆ వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు ఏంటది తల్లిని తండ్రిని సన్మానించటం అవమానించటం కాదు సన్మానించటం ఇది ఆజ్ఞలలో మొదటిదిగా స్వర్గలోకమందున్న దేవుడు మట్టి గడ్డ మీద బ్రతుకుతున్న కన్న తల్లిదండ్రులుగా పాత్ర పోషించారే వారిని ఫస్ట్ నువ్వు సన్మానించు తల్లిని సన్మానించు తండ్రిని సన్మానించు వారిద్దరిని నువ్వు సన్మానిస్తే నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను అన్నాడండి దేవుడు ఎంత మంచివాడండి దేవుడు అంతేకాదు తల్లిదండ్రులకు నీకు ఇంకేం చేయమన్నాడో పిల్లలని తల్లిదండ్రులకు సన్మానమే కాదు ఇంకేం చేయమన్నాడో ఒకసారి మీరు బైబిల్లోకి వెళ్ళాలి క్రీస్తుకు పూర్వమే సుమారు 900 సంవత్సరాల క్రితం రాజైన సొలొమోను ద్వారా ఆయన కోటలోనికి మహాజ్ఞానం వినటానికి ప్రపంచ రాజ్యాలను భూరాజ్యాలను పరిపాలించే రాజులు రాణులు ఒంటెల మీద వాళ్ళ పరివారంతో సొలొమోను కోటలోనికి వచ్చేవారు ఆ కాలంలో వాళ్ళతో మాట్లాడుతూ రాసిన మాట చదువుదాం ఒక్కసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి దేవుని పిల్లలారా ఏం రాయబడిందో నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను అని రాయబడింది అక్కడ ఎవరిని సంతోష పెట్టాలట తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులను సంతోష పెట్టండి పిల్లలారా సన్మానించండి వారిని అన్నాడు ఆ తర్వాత వారిని సంతోష పెట్టండి అన్నాడు కన్న తల్లిని తండ్రిని సంతోషంలో పెట్టండి నవమాసాలు మోసిందే నీ తల్లి నిన్ను కన్నాడే నీ తండ్రి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంతేకాదు వారిని సంతోషపెట్టు అన్నాడు వారు ఆనందంగా ఉండాలని కోరుకున్నాడా దేవుడు
పిల్లల్నిచ్చిన దేవుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆ పిల్లల వలన తల్లిదండ్రులకు ఏమి లభించాలి? సన్మానం లభించాలి, సంతోషం లభించాలి. అదే కదా దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. దేవుని మాటస్సుమా ఇది. ఇంకా ఏమున్నాడు చూడండి, కొలొస్సయులకు రాసిన పత్రిక, కొలొస్సయులకు రాసిన పత్రిక 3:20, కొలొస్సయులకు రాసిన పత్రిక 3:20, పిల్లల్లారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మాట వినండి. ఏంటండి దేవుడేంటి, ఆయన మాట ఏంటి, పిల్లలకి ఏమండి ఆయన చెబుతున్నాడు? పిల్లలారా నా మాట వినండి అనాలి కదా, కానీ ఏమంటున్నాడు, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఎంత మంచి మనసండి దేవుడిది, ఎంత గొప్ప మనసండి దేవుడిది. తల్లిదండ్రుల మాట వినాలి అన్ని విషయములలో అన్నాడేంటి. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? తల్లిదండ్రులు దేవుని మాట వింటారని. అవునా కాదు చెప్పండి, తల్లిదండ్రులు దేవుని మాట వింటారని, తల్లిదండ్రులు దేవుడు చెప్పినట్టు బతుకుతారని. తల్లిదండ్రులు తల్లిదండ్రులను దేవుడు నమ్మారండి. నేనైతే నమ్మేవాడిని కాదండి, నేనైతే నమ్మేవాడిని కాదు. నా దేవుడు మంచివాడు కనుక నమ్మాడు ఈరోజు మనుషులను, తల్లిదండ్రులను. నమ్మితే ఈరోజు మనుషులు నమ్మక ద్రోహం చేశారు. అర్థమైందా మీకు? పిల్లలారా తల్లిదండ్రులను మీరు ఏం చేయాలంటున్నాడు? వాళ్ళ మాట అన్ని విషయములలో వారి మాట వినండి, వారిని సంతోషపెట్టండి, వారిని సన్మానం చెయ్యండి, వారి మాట వినండి, వారి రెక్కల కింద బ్రతకండి, వారు చుట్టూ తిరగండి, వాళ్ళ ఎంతే ఉండండి, వాళ్ళతోనే ఉండండి, వాళ్ళు ఏం చెబితే అది చేయండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా ఈ మాట? తల్లిదండ్రులను దేవుడు నమ్మాడండి, తల్లిదండ్రులను దేవుడు నమ్మాడు. ఏమని నమ్మాడు తెలుసా? చదవండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం 6:6, ద్వితీయోపదేశ కాండం 6:6. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు తల్లి తండ్రి. ఇక్కడ తల్లి తండ్రితో చెబుతున్న సందర్భం ఇది. తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్న మాటలు ఇవి. ఒక తండ్రికి మాత్రమే కాదు సుమా, ఇక్కడ తల్లికి తండ్రికి ఇద్దరికి చెబుతున్న మాటలు. ఏమంటున్నాడు? తల్లిదండ్రులారా నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలు మీ హృదయములో ఉండవలెను. ముందెక్కడ పెట్టుకోవాలట దేవుని మాటలు? హృదయం. ఎవరు హృదయాలలోకి రావాలి దేవుని మాటలు? అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట ఎందుకు వినమన్నాడంటే, దేవుని అన్ని విషయాలు అన్ని విషయాలలో తల్లిదండ్రులు దేవుని మాట వింటారని. అది పాయింట్ అక్కడ. అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినమంటే, తల్లిదండ్రులు సృష్టిని పూజించమంటే పూజించమని కాదు, తల్లిదండ్రులు సినిమాకి వెళ్దామంటే వెళ్ళడమని కాదు, తల్లిదండ్రులు మొబైల్ చూడమంటే చూడమని, టీవీ చూడమంటే సీరియల్ చూడమంటే సీరియల్ చూడడం కాదు. తల్లిదండ్రులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే వారి వలె ప్రవర్తించాలని కాదు అక్కడ యేసుప్రభు చెప్పింది, లేదా తండ్రి చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరు నా మాట వింటారని నమ్మాడు ఆయన. నమ్మి తల్లిదండ్రుల మాట మీరు అన్ని విషయములలో వినండి అన్నాడు. తల్లిదండ్రులారా నా మాటలు మీ హృదయములో ఉండవలను అన్నాడు. హృదయములో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కొడుకుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడేమో తల్లిదండ్రులతో చెప్పిన మాటలు ఇవి. ఏమని? తల్లిదండ్రులారా నేను ఆజ్ఞాపిస్తున్న ఈ నా మాటలు నా అన్ని మాటలు మీ హృదయములలో ఉండాలి, మీ మనసులో దాచిపెట్టుకోవాలి, వాటిని నేర్చుకోవాలి, రాసుకోవాలి,
అర్థం చేసుకోవాలి, మీ మనసు నుండి నింపుకోవాలి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నాడు చదవండి. సామెతల గ్రంథం ఇక్కడ ఎందుకుంటాను నేను, కొంత ఇచ్చట కొంత అచ్చట. యెహోవా వాక్యం వచ్చిందండి, అన్ని సందర్భాలలోకి వెళితే అప్పుడు పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాం. నా కుమారు, ఇప్పుడు కుమారుని దగ్గరికి వచ్చాడు చూడండి, అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కుమారుని దగ్గరకు వచ్చాడు. కుమారుని పేరు ఏం పేరు, రమేష్ అన్న కుమారుని పేరు రంజిత్. ఇప్పుడు రంజిత్ దగ్గరికి వచ్చాడు, ఇంతకు ముందు రమేష్ రూతమ్మల దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు రంజిత్ దగ్గరకు వచ్చాడు చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధ త్రోషి వేయకుము. ఎవరు చెప్పాలట బోధ? కుమారునికి బోధకుడెవరు చెప్పాలి నాకు గట్టిగా? తల్లి బోధకుడు, బోధకురాలు కావాలి. ఈ కాలంలో ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా? ఆదివారం సండే స్కూల్కి కూడా పిల్లల్ని పంపించని తల్లులు ఉన్నారు. ఉన్నారా లేదా మీ ఊర్లో? ఉన్నారండి. తల్లిదండ్రులు ఇద్దరే పిల్లలకి బోధకులు కావాలని దేవుడు చెబితే పాస్టర్ దగ్గరికి కూడా పంపించని తల్లిదండ్రులు ఉన్నారండి. ఇక్కడ తల్లిదండ్రులను నమ్మాడండి దేవుడు. తల్లిదండ్రులు దేవుని మాటలు నేర్పుతారని నమ్మాడండి దేవుడు. నమ్మే ఆ పిల్లల్ని ఇచ్చాడండి దేవుడు. పిల్లల్ని ఎవరికైతే ఇవ్వలేదో వారి వలన దేవుడు సంతోషంగా ఉన్నాడు. కానీ ఎవరికైతే పిల్లల్ని ఇచ్చాడో చెప్పండి, వారి వలన దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు ఇచ్చానా అని దేవుడు చింతాక్రాంతుడై స్వర్గములు చేతులు పిసుకుతున్నాడన్న సంగతి మీకు అర్థం కావాలి ప్రేమైన వారులారా. ఎందుకంటే ఈరోజు మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో, మీ పిల్లల యొక్క నడవడకలేంటో మీకు ఇట్టి అర్థమవుతాయి. మీ పిల్లల్ని చూస్తే ఎవరిని సన్మానించమన్నాడు? తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, వారిని సంతోష పెట్టమన్నాడు, వారి మాట వినమన్నాడు అన్ని విషయములలో. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా అండి? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను ఆనంద పెడుతున్నారా అండి? ఈరోజు పిల్లలు అన్ని విషయములలో తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? తల్లిదండ్రులను సన్మానించాలని బైబుల్ చెప్పింది, కానీ దేవుని సన్మానించాలని బైబుల్లో ఉందా అనుకుంటున్నారా? బైబుల్లో లేని మాట ఎక్కడుంది చెప్పండి? ప్రతిదీ బైబుల్లో దేవుడు రాయించాడు. తల్లిదండ్రులను సన్మానించిన పిల్లలు నెక్స్ట్ ఎవరిని సన్మానించాలట? ఎవరిని సన్మానించాలో రాయబడింది బైబుల్లో. కీర్తనల గ్రంథములోకి వెళ్ళండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 4:2, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము నరులారా నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు? గౌరవం అంటే సన్మానం. సన్మానం అంటే తెలుగు నిఘంటువులోనికి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే సన్మానం అంటే ఏందనుకుంటున్నారు? గౌరవం, తండ్రిని గౌరవించడం, దాన్ని సన్మానించడం అంటారు. సన్మానం అంటే దండ వేసి దండం పెట్టడం కాదు. సన్మానం అంటే తల్లిని గౌరవించడం, తండ్రిని గౌరవించడం, తల్లిదండ్రులని సంతోష పెట్టడం. సంతోష పెట్టాలంటే వారు చెప్పినట్టు అన్ని విషయములలో లోబడి ఉండటం, దాన్ని ఏమంటారు? తల్లిదండ్రులను సన్మానించడం అంటారు. దాన్ని తల్లిదండ్రులను గౌరవించటం అంటారండి. దాన్నే తండ్రి అయిన దేవుడిని ఈరోజు మన పిల్లలు గౌరవిస్తున్నారా? ఈరోజు మన పిల్లలు దేవుడిని సన్మానిస్తున్నారా? మన పిల్లల వలన దేవుడికి సన్మానమా అవమానమా?
బైబిల్లో మరొక అద్భుతమైన మాట ఉంది, చూద్దాం ఒకసారి. సువార్తలోకి వెళదాం. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21:37, మత్తయి సువార్త 21:37 వచనాన్ని గనుక మనం చదవగలిగితే, పిల్లలు మరలా ఎవరిని సన్మానించాలంటున్నాడో అక్కడ ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. తుదకు నా కుమారుణ్ణి సన్మానించదరనుకొని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను అని రాయబడింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. యేసు క్రీస్తుని యూదులు ఇశ్రాయేలీయులు మాత్రమే సన్మానించాలని పంపించాడా, ప్రపంచంలో ఉన్న ప్రతి బాలుడు ప్రతి మనిషి సన్మానించాలని పంపించాడా? గట్టిగా చెప్పాలి నాకు. ప్రపంచములో ప్రతి మనిషి యేసు ప్రభువుని సన్మానించాలని, సన్మానిస్తారని, సన్మానించాలని అంత మంచి మనసు పెట్టుకొని యేసు ప్రభుని భూమిదికి పంపించాడు. కుమారుడు అంటే యేసు ప్రభు. ఆయనని సన్మానించదరు అనుకొని వారి యొద్దకు పంపాడట. అయితే వాళ్ళు మిగిలిపెట్టారా? సన్మానించారండి, వాళ్ళ అవమానపరిచారండి యేసుక్రీస్తుని. అవమానపరిచి ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి భారమైన సిలువ భుజాన పెట్టి తలకు ముండ్ల కిరీటం పెట్టి స్పంజితో వట్టి ఏం చేశారండి? దాహం అంటే చేదు రసం నోట్లో పోసి అల్లాడిపోతుంటే కడుపులో ఏం పెట్టారండి? పల్లెపు పోటు పొడిచిందండి ఈ ప్రపంచం. సన్మానించాలని యేసుక్రీస్తుని పంపాడు తండ్రి అయిన దేవుడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని ఈ ప్రపంచం సన్మానించాలి. పిల్లలు ఏం చేయాలి? యేసు ప్రభుని సన్మానించాలి. యేసు ప్రభుని సన్మానిస్తే ఎవరిని సన్మానించినట్టు చెప్పండి. నన్ను సన్మానించిన వాడు నన్ను పంపిన తండ్రిని సన్మానించినట్టే, నన్ను ప్రేమించిన వాడు నన్ను పంపిన తండ్రిని ప్రేమించినట్టే, నా మాట వినువాడు నన్ను పంపిన తండ్రి మాట విన్నట్టే. అదే కదండి యేసుప్రభు చెప్పింది. అంటే తండ్రిని సన్మానించటం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని సన్మానిస్తే తండ్రిని మనం సన్మానించినట్లే అని దాని అంతరార్థం. ఇక్కడ బాగా గమనించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు ఎవరెవరిని సన్మానించమన్నాడు? తల్లిని, తండ్రిని, దేవుడిని సన్మానించమన్నాడు. క్రీస్తుని సన్మానించమన్నాడు. క్రీస్తుని సన్మానించటమే తండ్రిని సన్మానించటం అని కూడా మనకు అర్థమైపోయింది. ఇక్కడ బాగా వినండి, సన్మానించటం అంటే ఏంటయ్యా అని మనం బాగా ఆలోచన చేయగలిగితే, తల్లి చెప్పిన మాట గెర్రదాటకుండా, తల్లి చెప్పిన మాటకు లోబడి కుమారుడు విధేయుడై చెప్పిన ప్రతి మాట, చెప్పిన ప్రతి పని ఎప్పుడైతే బిడ్డ చేస్తుందో అప్పుడు ఆ తల్లిని కుమార్తె సన్మానిస్తుంది అని అర్థం అండి. అవునా కదా చెప్పండి. తల్లిని సన్మానించటం అంటే ఏంటి బిడ్డ? తల్లి చెప్పిన మాట వినటం, తల్లి చెప్పిన పని చేయటం, తల్లి అప్పగించిన బాధ్యత నెరవేర్చటం. అదే కదా బిడ్డ తల్లిని సన్మానించటం అంటే. అదే కదా బిడ్డ తల్లిని ఆనంద పెట్టడం అంటే. అదే కదా బిడ్డ తల్లికి విధేయురాలుగా మారటం అంటే. ఇది నిజమైతే అలాగే కుమారుడు తండ్రికి లోబడి ఉండాలి. అన్ని విషయములలో తండ్రి చెప్పినట్టు బ్రతకాలి, తండ్రికి లోబడి జీవించాలి, తండ్రి అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు తండ్రి, నాయన నువ్వు స్కూల్కి వెళ్ళి బిడ్డ అంటే స్కూల్కి వెళ్ళాలి, నాయన నువ్వు బాగా చదువుకో బిడ్డ అంటే చదువుకోవాలి, నాయన జాగ్రత్తగా ఇంటి పని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆ పని చెయ్యాలి. అంటే తండ్రి చెప్పిన మాటకి లోబడి తండ్రి ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా దానిని నెరవేరిస్తే అప్పుడు ఏం చేసినట్టు? కొడుకు తండ్రిని సన్మానించినట్లు. ఇది మనకు అర్థమైతే దేవుని సన్మానించటం అంటే ఏంటి చెప్పండి. దేవుని సన్మానించటం అంటే ఏంటి? దేవుని సన్మానించటం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే పిల్లలు బాల్య దినములలో పిల్లలు ఏం చెయ్యాలని దేవుడు వాళ్ళకి బాధ్యత అప్పగించాడో అది పిల్లలు చేస్తూ ఉండాలి. అప్పుడు
పిల్లలు దేవుడిని సన్మానిస్తున్నారని అర్థం అండి. అంతేనా కాదా? అదే కదా ప్రసంగిలో ఉన్నది. ఏముంది ప్రసంగిలో? బాలుడు ఏం చేయాలట? ప్రసంగి 12వ అధ్యాయము. బాలుడు దే బాలుడు వలన తల్లిదండ్రులారా, మీ బాలుల వలన, మీ బాలికల వలన, మీ పిల్లల వలన మీకు సన్మానం కాదు, పరలోకమందున్న తండ్రికి సన్మానం రావాలి, ఆయనకి రావాలి ఆనందం, ఆయనకి రావాలి సంతోషం, ఆయనకి రావాలి మహిమ. అలా కలగాలంటే ఆ తండ్రి మీ పిల్లలు బాల్యకాలంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో ఆయన చెప్పినవి మీ పిల్లలు చేస్తున్నారా? అలాగైతే మీ పిల్లల వలన దేవుడికి ఏం జరుగుతుంది? సన్మానం. చదవండి ఏమన్నాడో 12వ అధ్యాయము మొదటి వచనము చివరి మాట. 12వ అధ్యాయం మొదటి వచనము చివరి మాట, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎవరు తెచ్చుకోవాలయ్యా? సృష్టికర్తని సన్మానించే బాలుడుగా నీ బాలుడు ఉండాలి అంటే బాల్య దినముల్లోనే ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చు. స్మరణ అంటే జ్ఞాపకం. సృష్టికర్త జ్ఞాపకంలోనికి రావాలి. సృష్టికర్త జ్ఞాపకం రోజులు రావాలి మనకండి. అన్ని జ్ఞాపకం వస్తాయి. ఉదయం లేవగానే మొబైల్ జ్ఞాపకం వస్తుంది మన పిల్లలకి. ఉదయం లేవగానే ఏంటండి చదువుకునే పాఠ్య పుస్తకాలు జ్ఞాపకం వస్తాయి మన పిల్లలకు. ఉదయం లేవగానే మన పిల్లలకు టీవీ జ్ఞాపకం వస్తుంది, టీవీ జ్ఞాపకం వస్తుంది, అన్ని జ్ఞాపకం వస్తాయి. కానీ టిఫిన్ జ్ఞాపకం వస్తుంది, అన్ని జ్ఞాపకం వస్తాయి. కానీ మన పిల్లలకి ఏది జ్ఞాపకం రాదండి? ఎవరు జ్ఞాపకం రారు? దేవుడు జ్ఞాపకం రాడంటే అక్కడ దేవుడికి అవమానం కలుగుతుంది. దేవుని పిల్లలారా, మన పిల్లలు బాల్య దినములలో ఆయనని జ్ఞాపకం చేసుకొనకపోతే, మీ పిల్లల బాల్య మెదడులో దేవుని జ్ఞాపకాలు ఉండకపోతే పరలోకపు తండ్రికి సంతోషం ఉంటుందా చెప్పండి. దేవుని పిల్లలారా, బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అప్పుడండి సృష్టికర్తని దేవుడిని పిల్లలు సన్మానించినట్టు. అలాగే మీకు తెలుసు సామెతలు 22:6 ఏముంది? బాలుడు చెప్పండి ఆ మాట, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎవరు నేర్పాలి? నేర్పేవారు దిక్కు లేరు బాలులకు. దేవుడు ఎందుకు నమ్మాడు ఈ తల్లిదండ్రులని? చదువు నేర్పుతారు, మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పుతారు, టీవీ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పుతారు, సిస్టమ్ కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పుతారు, ఎలా డ్రైవింగ్ చేయాలో నేర్పుతారు, ఎలా పాడాలో నేర్పుతారు, ఎలా ఆడాలో నేర్పుతారు, ఎలా గేమ్ ఆడాలో నేర్పుతారు, సీరియల్ ఏ ఛానల్లో ఉందో నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. కానీ ఎవరిని ఏది నేర్పరు? బాలుడు నడవవలసిన త్రోవ. ఏంటి చెప్పండి? బాలుడు నడవవలసిన త్రోవ ఏది? నీదా? నీ త్రోవ? గురువు త్రోవ కాదు, తల్లి త్రోవ కాదు, తండ్రి త్రోవ కాదు, గురువు త్రోవ కాదు. ఏ త్రోవలు నడిపించాలి తెలుసా పిల్లల్ని? బాలుడు నడవవలసిన త్రోవ అన్నాడు. ఏంటి బాలుడు నడవవలసిన త్రోవ? ఆ త్రోవ ఏంటో కీర్తన గ్రంథములో ఉంది. 128 మొదటి వచనం, కీర్తనల గ్రంథం 128 మొదటి వచనాన్ని చదవండి. యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. బాలుడు నడవవలసిన త్రోవ ఏది అన్నప్పుడు మనిషి త్రోవ కాదు సుమా, తల్లిదండ్రుల త్రోవలు కావు, గురువు త్రోవ కాదు, దేవుని త్రోవ. అది తల్లి నడవవలసిన త్రోవ, తండ్రి నడవవలసిన త్రోవ, గురువు నడవవలసిన త్రోవ, చివరికి బాలుడు నడవవలసిన త్రోవ. అదే దేవుని త్రోవ. బాల్య దినములలో బాలుడు దేవుని త్రోవలో నడుస్తుంటే అప్పుడు తల్లిదండ్రులకు సన్మానం, పరలోకమందున్న దేవుడికి సన్మానం. తల్లిదండ్రులకు ఆనందం, దేవుడికి సంతోషం. వీరికి సంతోషం, పరమతండ్రికి సంతోషం. వీరికి సన్మానం, ఆయనకి సన్మానం. వీరి మాట వింటాడు,
ఆయన మాట వింటాడు. అద్భుతం అండి. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, ఈ రోజు నుంచి మీరు పరీక్షించాలి, మీరు మీ పిల్లల వలన దేవుడికి సన్మానమా అవమానమో ఈ రోజు నుంచి మీకు అర్థం కావాలి. ఈ రోజు నుంచి ఒక పనిలో ఉండాలి తల్లిదండ్రులారా. మీరు ఎంతవరకు మీ పిల్లల పట్ల ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇంతవరకు మా పిల్లలు లడ్డు బంగారం అనుకుంటూ మీ పిల్లల చుట్టూ తిరిగారేమో. మీ పిల్లల్ని నమ్మి మోసపోతున్నారు మీరు. ప్రపంచం చెడిపోయింది. చెడిపోయిన ప్రపంచంలో మన పిల్లలు ఉన్నారు. రంగుల ప్రపంచంలో మన పిల్లలు ఉన్నారు. పాపమంతా అరిచేతులో చూసే రోజులు ఇవి. జాగ్రత్త, దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని ఏం చేయాలో తెలుసా? చదవండి ఒకసారి, ఏం చేయమన్నాడో సామెతల గ్రంథం 20:11. చదవండి త్వరగా. సామెతల గ్రంథం 20:11 ఏం రాయబడిందో చూడండి. బాలుడు సహితము వాడి నడవడి శుద్ధమైనదో కాదో. వాడు మంచివాడో చెడ్డవాడో, కథలు కథలు చేస్తున్నాడో, వాడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కథలు నేర్పావు కదా వాడికి, వాడు కూడా ప్రవర్తిస్తాడని వాడు నీకు తగ్గొట్టు చెప్తున్నాడు చూడండి దేవుడు. బాలుని ప్రవర్తన సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో, యదార్థమైనదో కాదో, వాని చేష్టల వలన తెలియజేయును అని రాయబడింది. ఇక్కడ కూర్చున్న ప్రేమైన తండ్రులారా, తల్లులారా, మీ పిల్లల నడవడకలను బట్టి ఇదిగో ఈ రోజు నుంచి పరీక్షించండి. మీ పిల్లల నడవడకలను బట్టే దేవునికి సన్మానమో అవమానం కలుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, బాధకరమైన విషయం. తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు ఉన్నారు, కానీ దేవుని సన్మానించే పిల్లలు లేరు. ప్రమైన వారు తల్లిదండ్రులను సంతోషపెట్టి పిల్లలు ఉన్నారు, కానీ జన్మనిచ్చిన దేవుని సంతోషపెట్టి పిల్లలు లేరండి. తల్లిదండ్రుల మాటలు అన్ని మాటలు వింటారు, కానీ దేవుని ఒక్క మాట కూడా వినని పిల్లలు ఈ సమాజంలో ఉన్నారండి. వాళ్ళ నాశనానికి కారకులు ఎవరు? ఎందుకు వాళ్ళు అలా మారిపోయారు? ఏం జరిగిందయ్యా అంటే తల్లిదండ్రులు చేసిన తప్పది, తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు. దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలైతే దేవుడేమన్నాడు చెప్పండి? దేవుడేమన్నాడు? బాల్యము నుండే పిల్లలు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు చదవండి ఒకసారి, 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం. బాల్యము నుండే ఏం చేయమన్నాడు చదవండి ఒకసారి, 17వ అధ్యాయం 21వచనం. దయచేసి చదవండి దేవుని పిల్లలారా. ఒకవేళ దేవుడిని సన్మానించాలనుకుంటుంటే మీ పిల్లలు బాల్య దినములలో వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు బైబిల్లో. 17వ అధ్యాయము చూడండి ఒకసారి, 17వ అధ్యాయము 21వచనం ద్వితీయోపదేశకాండం. 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో ఏం రాయబడిందో ఒకసారి మీరు అందరూ బైబిల్ ఇప్పి చూడాలి ప్రేమైన వారులారా. 17వ అధ్యాయములో ఏం చెప్పాడో దేవుడు చూడండి ఒకసారి, 17వ అధ్యాయం 21వచనం. ఆ తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని, కుమారుడు కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు. ఎవరికి భయపడాలి? ఎవరికి? ఒక రాజు గురించి అనుకోకండి. ఇక్కడ సందర్భం ఎవరిది అనేది కాదు పాయింట్. ఇక్కడ ఈ వాక్యం ఎవరిది? ఎవరి కోసం? రాజుల కొరకు మాత్రమేనా? రాణుల కొరకు మాత్రమేనా? తల్లిదండ్రుల కొరకు మాత్రమేనా? భార్యాభర్తల కొరకు మాత్రమేనా? పిల్లల కొరకు కాదా? పిల్లల కొరకు కాదండి, వారి కొరకు కూడా కదా చెప్తున్నారు. చదవండి ఒకసారి, తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు, అనగా అతడు అంటే బాలుడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. బా,
గొప్ప మాట అండి, గొప్ప మాట. పిల్లలండి దేవునికి భయపడాలి, పిల్లలండి దైవ భక్తి కలిగి ఉండాలి, పిల్లలండి దేవుని త్రోవలో నడుచుకోవాలి, పిల్లలండి దేవుని సన్మానించాలి, పిల్లలండి దేవుణ్ణి సంతోష పెట్టాలి. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే బైబుల్ గ్రంథమును పిల్లలు చదువుతున్నప్పుడు. బాల్యము నుండే ఏం చేస్తూ ఉండాలి పిల్లలు? నేర్చుకునే వయసు ఏది? నేర్చుకునే వయసు ఏదండి? ఎప్పటి నుండి నేర్చుకోవాలి? దేవుడి జ్ఞానం, దేవుని వాక్యం ఎప్పటి నుండి నేర్చుకోవాలి? పౌలు చెప్తాడు కదా తిమోతితో, కుమారుడా తిమోతి బాల్యము నుండి నీవు నేర్చుకొనిన పరిశుద్ధ లేఖనములు అన్నమాట చదువుతాడు మన తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. ఇప్పుడు మీరు చదవవలసిన అవసరం లేదు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కనుక ముగిస్తున్నాను నేను. జాగ్రత్తగా వినాలి. బాల్యము నుండి, బాల్యము నుండి లేఖనాలు నేర్చుకున్న ఒక గొప్పవాడు ఉన్నాడు. బాల్యము నుండే బైబిల్ చదివిన గొప్పవాడు ఉన్నాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? తిమోతి. ఎవరండి తిమోతి? అతని తల్లి యూనికే, అతని అమ్మమ్మ ఎవరు? లోయి. లోయి విశ్వాసరాలు, యూనికే విశ్వాసరాలు, విశ్వాసుల కడుపులో పుట్టాడు ఒక గొప్పవాడు, ఆయనే తిమోతి. మంచి పేరు సంపాదించుకున్నాడు. పౌలు గారు రాకముందే లేఖనాలు తెలిసేవారికి, తిమోతికి. పౌలు గారు రాకముందే దేవుడు ఎవరో తెలుసు తిమోతికి. పౌలు గారు రాకముందే, పౌలు గారు తిమోతి గారికి, తిమోతి గారి వెంట పౌలు గారు తిమోతి గారి వెంట వెళ్ళకముందే, రెండవ ప్రయాణంలో వెళ్ళకముందే ఎవరికి తెలుసు? తిమోతికి తెలుసు. ఎందుకంటే తల్లి భక్తురాలు, తల్లి విశ్వాసురాలు, క్రైస్తవురాలు తల్లి. అందుకే తన కొడుకుని ఏం చేసింది చెప్పండి? బాల్యము నుండే బైబుల్ చదివే జ్ఞానవంతురాలనుగా జ్ఞానవంతునిగా చేసింది. అలాగే రాజైన సొలొమోను కూడా బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని ఆయన చదివాడు. దావీదు కూడా బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని ఆయన చదివాడు. వీళ్ళున్న కాలంలో బైబుల్ ఉంది, వీళ్ళున్న కాలంలో ధర్మశాస్త్రం ఉంది. ఇది మీకు అర్థం కావాలి. దేవుని పిల్లలారా, బాల్యము నుండి దేవుని కోసం పెరిగిన వారు ఉన్నారు బైబిల్లో ఎందరో. బాల్యము నుండే దేవుని సన్మానించిన వారు బైబిల్లో ఉన్నారు. ఒక యెఫ్తా దేవుని సన్మానించింది, ఒక సమూయేలు దేవుణ్ణి సన్మానించాడు బాల్యము నుండే. యేసుక్రీస్తు ఏంటండి ఏం చేశాడండి యేసు ప్రభు 12వ ఏట ఆటలు ఆడుకునే వయసులో ఏం చేశాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు, సమాధానం వాళ్ళ దగ్గర లేదు, తల పండిపోయింది. కానీ ఏంటండి తోలు తెలుపు బుర్ర నలుపండి యూదులది, శాస్త్రులు పరిశీలు ప్రశ్నిస్తుంటే సమాధానం లేదండి. ప్రశ్న ఆయనే చెప్పాలి, అడగాలి, జవాబు కూడా ఆయనే చెప్పాలండి. అలా ప్రశ్నల జవాబుల కార్యక్రమం మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలో ఎవరి ద్వారా ఆరంభమైంది? యేసుక్రీస్తు ద్వారా ప్రశ్న జవాబుల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజుకి లేఖనాల పరిశోధన సదస్సులు జరుగుతున్నాయి. ఈ రోజుకి ప్రశ్న జవాబుల కార్యక్రమాలు అక్కడ ఆరంభమైందండి. క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లల బాగా వినండి, యేసు ప్రభుని బట్టి పరలోకపు తండ్రికి సన్మానం కలిగింది. యేసు ప్రభుని బట్టి పరలోకపు తండ్రికి ఆనందం కలిగింది. ఆనందం తట్టుకోలేక 30వ ఏట స్వర్గలోకము నుండి ఆకాశాన్ని చీల్చుకొని ఆయన శబ్దం వచ్చిందేమని, ఈయనే నా ప్రియ కుమారుడు, నన్ని సన్మానించిన వాడు, నా మాట విన్నవాడు, నన్ని ఆనంద పెట్టినవాడు. ఇలాంటి కొడుకు ఇంతవరకు చరిత్రలో ఇంకెవడు పుట్టలేదు. పుట్టాడురా, నాకు సరైన కొడుకు అనుకున్నాడు. ఈయనే నా ప్రియ, ఇలా ఈ మాట ఏ ప్రవక్త గురించి దేవుడు అనలేదు. కారణం యేసు ప్రభు బాల్యము నుండి వయసు యందును జ్ఞానమందును ఆయన ఎదుగుచుండెను. మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఆయన వర్ధిల్లుతుండెను. ఆహా, మీ పిల్లలు
ఈ పిల్లలు వయసు ఎందు ఎదుగుతున్నారు కానీ జ్ఞానమందు ఎదగడం లేదు. మనుషుల దయయందు వర్ధిల్లుతున్నారేమో కానీ దేవుని దయయందు వర్ధిల్లటం లేదు. మరికొందరైతే మనుషుల దయ కూడా లేదు. మరి ఏం జరుగుతుందయ్యా అంటారా? తల్లిదండ్రులకు అవమానమే, దేవునికి అవమానమే పిల్లల వలన. ఏం జరిగితే చదవండి ఒకసారి బైబిల్లో. సామెతల గ్రంథం ముగించుకుందాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి 19:26. సామెతల గ్రంథం 19వ అధ్యాయము చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమునకు అపకీర్తికిని అవమానము అపకీర్తిని కలుగజేసేవాడట. ఎవరు? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి ఉండరండి. అలాంటి కొడుకులు తల్లిని కొట్టే కొడుకులు ఉన్నారా? ఎందుకు లేరు? తల్లికే ఎదురు తిరుగుతారు కదా, తండ్రికే ఎదురు తిరుగుతారు. తండ్రికి కీడు చేసి తల్లికి తల్లిని తరుముతుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు అవమానం ఉంటుందా సన్మానం ఉంటుంది చెప్పండి. అవమానం ప్రేమైన వారులారా, ఈరోజు కొడుకుల వలన తల్లిదండ్రులకు ఏముంది? అవమానం. రే బైబుల్ చదువుకోరా అంటే ఏమంటాడు? నేను చదువుకోను అంటాడు. చదువుకోరా, చదవండి అని అంటాడు అంతే. దాని అర్థం ఏంటి? నీకు ఎదురు ఇస్తున్నాడు అనమాట. నువ్వు చదువుకోపో వెళ్ళిపో అంటాడు అంతే. నువ్వు చదువుకో నేను చదవాను అంటాడు. మందిరంకి వెళ్ళి రెండు వేళ్ళు నేను రాను అంటాడు. దాన్ని ఏమంటారంటే తల్లిని తరమటం అంటారు. తల్లిని తరమే కొడుకులు ఉన్నారు, తండ్రికి కీడు చేసే కొడుకులు ఉన్నారు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమితే ఏం జరుగుతుంది చెప్పండి? తల్లిదండ్రులు ఇద్దరికీ ఏం మిగులుతుంది? అవమానమే కదా. మరొక మాట సామెతల గ్రంథంలో రాయబడి చదవండి ఒకసారి. మరొక మాట కూడా రాయబడింది 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29:15 చదవండి ఒకసారి ఏమంటున్నాడు. త్వరగా చదవాలి. 29:15 బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని బాలుడు. ఎవరు? అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అని రాయబడింది. అదుపులో పెట్టుకోవటం అంటే ఏంటి? అదుపులో పెట్టుకోవటం అంటే తెలుసు తల్లారా మీకు? అదుపులో పెట్టుకోవడం అంటే నిన్ను చూస్తే భయపడడం అని కాదు. అదుపులో పెట్టుకోవటం అంటే, అదుపులో పెట్టుకోవటం అంటే ఏంటో తెలుసా? కుమారుడా బైబుల్ చదువు కుమారుడా అంటే వచ్చి చక్కగా బైబిల్ తీసుకొని చదువుకోవాలి. కుమారుడా ప్రార్థన చేసుకో బిడ్డ అంటే వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. కుమారుడా మందిరానికి వెళ్ళి బిడ్డ అంటే బైబుల్ చేత పట్టుకొని మందిరానికి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? అదుపులో పెట్టింది తల్లి బాలుడిని అని అర్థం. బైబుల్ చదవమంటే చదవాలని అన్నాడు అనుకోండి, అదుపులో లేడు. ప్రార్థన చేసుకోమని చెప్పావు, ప్రార్థన చేసుకోడు, అదుపులో లేడు. మందిరానికి వెళ్ళమంటున్నావు, అయినా మందిరానికి వెళ్ళటం లేదు. అంటే అదుపులో లేడు. అదుపులో ఉండకపోతే ఏం జరుగుతుంది చదవడి కింద? అదుపులో లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అని రాయబడింది. చూడండి, తల్లికి అవమానం. అదుపులో ఉండకపోతే తల్లికి అవమానం అంతే కదండి. మరి తల్లి మాట వినకపోతే తల్లికి ఏమవుతుంది? అవమానం. తండ్రి మాట వినకపోతే తండ్రికి అవమానం. ఈరోజండి తల్లిదండ్రులు పాపం ఇద్దరు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే, ఆదివారం మందిరానికి వెళ్తుంటే పిల్లలు సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. నిజమా కాదు చెప్పండి. సినిమాలు చూస్తూ ఉంటారు, బూతులు చూస్తూ ఉంటారు. మొబైల్లో ఎంత పెద్ద మొబైల్ కొనిచ్చుంటారు, 20,000 పెట్టి 18,000 పెట్టి 10,000 పెట్టి కొనిచ్చుంటారు. వాళ్ళు చూసే దాంట్లో ఏదో కదా నీకు తెలియదు, నాకు తెలుసు అది. వాళ్ళు చూసేదంత కంపు, వాళ్ళు మానసిక స్థితి చెడిపోతుందంటే బాల్యంలోనే. జాగ్రత్త, దేవుని పిల్లలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు పసికట్టాలి. మీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో చూడాలి. మీ పిల్లలు ఇంట్లో మొబైల్ పట్టుకుని ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుతున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి మీరు. జాగ్రత్త. అందుకే బాలుడి నడవడకలను బట్టి వాడు మంచోడో చెడ్డవాడో తేలిపోతుంది చూడండి అన్నాడు దేవుడు బైబిల్లో.
అందుకే జాగ్రత్త దేవుని పిల్లలారా, ఇదిగో మన పిల్లల వలన మనకు అవమానం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే మనకు లోబడకపోతే అవమానం కలుగుతుంది, మన మాట వినకపోతే అవమానం కలుగుతుంది, దేవుని మాట వినకపోతే అవమానం కలుగుతుంది. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. దేవుని పిల్లలారా, మీ పిల్లల వలన దేవునికి అవమానము సన్మానము మీరే ఆలోచించుకోండి. ఈ సభ ఈరోజు జరగడానికి గల కారణం, ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మీరందరూ మీ పిల్లల వలన సన్మానింపబడాలని, ఆనందములోనికి మీరందరూ వెళ్ళాలని, చివరికి పరలోకమందున్న తండ్రిని కూడా మీ పిల్లలు సన్మానించే పిల్లలుగా, ఆనంద పెట్టే పిల్లలుగా మీ పిల్లలు మా పిల్లలు మారాలనే ఈ కార్యక్రమానికి రమేష్ గారు వేల రూపాయలు ఖర్చు పెట్టి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులలో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? టైం పాస్ కోసం కాదు, ఎంతో వేయ ప్రయాసాలతో ఎంతో కష్టపడ్డాడు సహోదరుడు. ఆలోచించండి, మనసుకి ఎక్కించుకోండి. దేవుని పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ పిల్లలని బట్టి పరలోకపు తండ్రి సంతోషంగా ఉన్నాడో లేదో ఆలోచించుకోండి. మీ పిల్లల ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. మీరు మీ పిల్లలు ప్రతిదినం పవిత్రంగా బతుకుతున్నారా? ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిదినము బైబిల్ చదువుతున్నారా? ప్రతిదినము వినయ విధేయతలతో బతుకుతున్నారా? గౌరవంగా బతుకుతున్నారా? మీ పిల్లలు ఆత్మీయతలో ఉన్నారా? మీ పిల్లలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారా? మీ పిల్లలు మీ పిల్లల చేతిలో మొబైల్ పెట్టారా? మీ పిల్లలని ఏం చేయాలి, ఆటలు పంపిస్తున్నారా, పాటలకు పంపిస్తున్నారా? లోక సంబంధమైన ఆటలు పాటలు బూతులు అన్ని మీ పిల్లల బుర్రకెక్కిస్తున్నారా? చెడిపోతారు, దేవుడు బాధపడతాడు. చివరి ఒక మాట చదవండి ముగించుకుంటాం. సామెతల గ్రంథము 13:20 ఏం రాయబడిందో ఒకసారి చదవండి ప్రేమైన వారులారా. ఈరోజు నుంచి మీకు కాని తల్లిదండ్రులారా, మీకు జన్మనిచ్చిన దేవుడికి కాని సన్మానం జరగాలంటే ఏం చెయ్యాలో చివరి మాట మీకు చెప్తున్నాను, బాగా వినాలి. మీరు చదవండి ఒకసారి. జ్ఞానుల సహవాసము చేయు పిల్లలు జ్ఞానము గలవారుగా మారిపోతారు. జ్ఞానుల సహవాసము చేపించండి మీ పిల్లల్ని. మీరు జ్ఞానులా అయితే మీతోనే సహవాసం చేయాలి మీ పిల్లలు. వినండి బాగా, మీరు జ్ఞానులైతే మీతోనే సహవాసం చేపించాలి. లోకములో సేవకులు జ్ఞానులు వాళ్ళతో సహవాసం చేపించండి. మీ పిల్లల్ని జ్ఞానులతో సహవాసం చేపించండి. ఒకవేళ మూర్ఖులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో చదవండి పక్కన. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. మీ పిల్లలు చెడిపోతారు ప్రేమైన వారులారా. మీ పిల్లల క్లాస్మేట్లు ఉంటారు చూసారా, అసలు వాళ్ళు మూర్ఖుల జ్ఞానవంతుల అని వాళ్ళని పరీక్షించి వాళ్ళతో సహవాసం చేయించాలి. ఇది కూడా మీరు కేర్ తీసుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ స్కూల్లో ఆ కాలేజీలో, ఆ పిల్లలు వాళ్ళ క్లాస్మేట్లు వాళ్ళు కరెక్ట్గా జ్ఞానులా కాదా చూడాలి. మీ ఇంటి పక్కన ఉన్నారు కదా పిల్లలు, ఆ పిల్లలు జ్ఞానవంతులా చెప్పండి? ఆ పిల్లలు జ్ఞానవంతులా? తల్లిదండ్రుల శిక్షణలో ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో మీ ఇంటి పక్క ఉన్న పిల్లలు పెరుగుతున్నారా లేదా? పసికట్టాలి మీరు. ఆ పిల్లలు దేవుణ్ణిలో ఉన్నారా లేదా? ఆ పిల్లలకి జ్ఞానం ఉందా లేదా? అది పసికట్టి ఒకవేళ మీ ఇంటి పక్క ఉన్న పిల్లలు దేవుని జ్ఞానములో పెరగనట్లయితే, వాళ్ళు జ్ఞానులు కాకపోతే ఆ పిల్లల దగ్గరికి మీ పిల్లల్ని చెప్పండి గట్టిగా పంపించకండి. ఆ పిల్లలతో సహవాసం చెయ్యనివ్వకండి. జాగ్రత్త, జ్ఞానులతో సహవాసం చెయ్యండి, మీ పిల్లల్ని చేయించండి. మీరు బాగుండండి, మీ పిల్లల్ని బాగు చేయండి. మీరు బైబిల్ చదవండి, మీ పిల్లల్ని చదివించండి. మీరు దేవుని త్రోవలు నడవండి, మీ పిల్లల్ని నడిపించండి. మీరు భక్తిగా ఉండండి, మీ పిల్లల్ని భక్తిలో పెంచండి. మీ పిల్లలు జ్ఞానవంతులుగా మార్చండి, మీరు జ్ఞానులుగా మారండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇదిగో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి. దేవుడు మన నుండి ఒకటే కోరుకున్నాడు, తల్లిదండ్రులారా మీరు నాకు భయపడండి, మీ పిల్లల్ని నాకు భయపడేటట్టు పెంచండి. మీరు నా భక్తి కలిగి బ్రతకండి, మీ పిల్లల్ని నా భక్తిలో పెంచండి. మీరు నా మాటలు నేర్చుకోండి, మీ పిల్లల్ని నా మాటలు నేర్పించండి. మీరు నాకై బతకండి, మీ పిల్లల్ని నా కోసం బతికించండి. మీరు నా ఖ్యాతిని నా గొప్పతనాన్ని నా కుమారుని యొక్క గొప్పతనాన్ని
నా సంకల్పములోని క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ఈ ప్రపంచానికి మీరు చాటండి, మీ పిల్లలకి నేర్పించి వారిని కూడా చాటే సేవకులనుగా మార్చండి అని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. ఈ సభలో నా ద్వారా ఆయన బాధని వ్యక్తం చేస్తున్నాడు. అన్నిటిని ఇచ్చిన దేవుణ్ణి బాధ పెట్టకండి ప్రేమైన వారులారా, ఆయనని అవమానపరచకండి. మన పిల్లలు తాగితే దేవుడికి అవమానం, మన పిల్లలు విచ్చలు విడిగా తిరిగితే దేవుడికి అవమానం, మన పిల్లలు వ్యభిచారం చేస్తే దేవుడికి అవమానం, మన పిల్లలు భయంకరమైన బూతులు మాట్లాడితే దేవుడికి అవమానం, మన పిల్లలు భయంకరమైన లోక సంబంధమైన ఆటపాటల్లో మునిగి తేలితే అల్లరి తుంటర్లతో సహవాసం చేస్తే మన పిల్లలని బట్టి దేవుడు అవమానానికి గురైపోతాడు. ప్లీజ్ దేవుని పిల్లలారా, ఎవరిని బాధ పెట్టినా పర్వాలేదు, కడుపు మీరు బాధపడినా పర్వాలేదు, కానీ దేవుని మాత్రం బాధ పెట్టకండి. సిలువ మోసుకొని మండుతున్న ఎండలో గొలగొట్ట కొండపైకి సిలువ మోసుకొని యెరూషలేము వీధుల్లో వెళ్ళిపోతూ చివరిగా యేసుప్రభు పలికిన ఆ పలుకులేంటో తెలుసా? స్త్రీలతో, అమ్మలారా నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా? మీకోసం మీ పిల్లల కోసమే స్వర్గలోక సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన కన్నీరు ఏరులై పారుతుంది. తట్టుకోలేక స్వర్గం విడిచిపెట్టి మట్టి శరీరం ధరించుకొని వచ్చాను ఇక్కడికి. మీరు ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మనము ఏడ్చినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఏడిపించుకోండి. ప్రియులారా, నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ప్రతి జన్మదిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడెల్లా నా పిల్లలే జ్ఞాపకం వస్తారు ప్రేమైన వారు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు తమ పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయారు. గొప్ప గొప్ప ప్రవక్తల పిల్లలే పాతాళానికి వెళ్ళిపోయారు, మండలంలో పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతము ధనవంతుని దగ్గర కాలుతున్నారు వాళ్ళు. ఎవరో తెలుసా? ఏలి, గొప్ప యాజకుడు సమూయేలు ప్రవక్తని పెంచినవాడు ఏలి. అతని ఇద్దరు కొడుకులు వ్యభిచారులండి, సచ్చి నరకంలో పడ్డారు. సమూయేలు కొడుకులు, సమూయేలు గొప్ప ప్రవక్త న్యాయాధిపతి, ఆయన కొడుకులు నరకానికి వెళ్ళిపోయారు ప్రమేద వారిలో. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, అతని కొడుకు అమ్నోను సచ్చి నరకంలో పడ్డాడు ప్రమేద వారిలో. ఆలోచించండి, ఎంతో మంది పిల్లల్ని పోగొట్టుకున్నారు. లోతు గొప్పవాడండి, లోతు గొప్పవాడు. ఆయన పిల్లల ప్రవర్తన బాగులేదు, ఆయన భార్య ప్రవర్తన బాగులేదు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? జాగ్రత్త, దేవుని పిల్లలారా, భక్తుల పిల్లలే మంటలలోనికి వెళ్ళిపోయారు. మరి మీరు భక్తులా? మీరు క్రైస్తవ భక్తులా? క్రీస్తును ధరించుకున్నవారా? అయితే మీరు పరలోకానికి వస్తున్నారు కదా, మరి మీ పిల్లల సంగతి ఏంటి? మీ వెనక మీ పిల్లలు ఉండాలి. జాగ్రత్త, నేను జాగ్రత్త పడతాను, మీరు జాగ్రత్త పడింటి. నేను నా పిల్లల్ని ప్రేమించి దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, కుమారుడు కుమార్తెను. వాళ్ళిద్దరినీ నేను దేవుని కోసం పెంచుతాను, నా బాటలో నా పిల్లల్ని నడిపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. బైబుల్ కూడా అదే చెప్పింది. ఏంటో తెలుసా? ఫస్ట్ నీ భక్తిని నీ ఇంటి వారికి కనపరచు అనింది. ఫస్ట్ ఇంట్లో ఎవరైనా ఫెయిల్ అయిపోయాడంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన బెస్ట్. ఎస్ఆర్నో నిజమగా చెప్పండి, ఇంట్లో ఫెయిల్ కాకూడదు ప్రేమైన వారిలా. గుండె పగిలిపోతుంది నా పిల్లల్ని చూసినప్పుడల్లా. నైనా నా పిల్లల్ని రెక్కల కింద పెట్టుకోవాలి నాయనా. నేనా నేను నా పిల్లల్ని నా గొప్ప వాళ్ళనిగా చేయాలి నాయనా. నేను పల్లెటూరులో వేదికల మీద నీ గొప్పతనాన్ని చాటుతున్నాను, నా పిల్లలు పట్టణాల వేదికల మీద నీ గురించి మాట్లాడాలని కలలు కంటున్నాను. నా పిల్లల కోసం మీరు ప్రార్థించండి. రమేష్ అన్న కుమారులు ఇద్దరు ఉన్నారు. ఆ పిల్లలు నాయనా మీరిద్దరక్క ఆ పిల్లల్ని సేవకులనిగా పెంచరా ప్లీజ్. లోకంలో డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఇంజనీరింగ్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ దేవుని సేవకులు లేరు. మన పిల్లలనైనా దేవుని సేవకులనుగా సమర్పిద్దామా దేవుడికి? మన పిల్లల్ని దేవునికి సేవకిద్దామా? మన పిల్లల్ని ఒక హన్నా ఇచ్చినట్టు ఇద్దామా దేవుని సేవకి? ఒక ఎఫ్తా ఇచ్చినట్టు దేవుని సేవకు సమర్పిద్దామా మన పిల్లల్ని? ఈరోజు నుంచి జాగ్రత్త పడండి దేవుని పిల్లలారా, దేవుని కోసం పెంచుదాం, దేవుని సేవకు మన పిల్లల్ని అంకితం చేద్దాం. వాళ్ళని డాక్టర్లు చేయాలని కలలు కనకండి, వాళ్ళని గొప్ప గొప్ప కలెక్టర్లు కలెక్టర్ చదివించాలని అనుకోకండి, ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలని అనుకోకండి. మీ పిల్లల్ని దేవుని కోసం పెంచండి, దేవుని సేవలో పెట్టండి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు
కొద్దిమంది ఉన్నారు, కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎరగక నీ పిల్లలకి నేర్పించు, వాళ్ళకేం అవసరమో నువ్వు కూడబెట్టు, వాళ్ళకేం అవసరమో నువ్వు సంపాదించు, నీ పిల్లల్ని మాత్రం సేవకులనుగా పెట్టు. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను, దేవుడు నాకంటూ ఊపిరి నాకంటూ జీవితాన్ని ఇస్తే భవిష్యత్తులో నా పిల్లల్ని ఎంత పెద్ద చదువైన చదివిస్తాను, కానీ వారిని ఉద్యోగాలుగా ఉద్యోగస్తులను మాత్రం నేను మార్చను. నా పిల్లలు నా దేవుని గ్రంథం చేత పట్టుకొని కారెక్కాలి, అవసరమైతే విదేశాలకు ఫ్లైట్ ఎక్కాలి. నా తండ్రి గొప్పతనం మిట్ట మధ్యాహ్నం ఎర్ర ఎండలో గొల్గొతా కొండపై చివరి రక్తపు బట్టు వరకు పవిత్ర రక్తాన్ని కాచాడే నా ప్రభు. నా ప్రభు రక్తం యొక్క వాల్యూ ఈ మానవ లోకానికి నా పిల్లలు చాటాలని కలలుగంటున్నాను. మరి మీరు మీ పిల్లల గురించి మీరేం ఆలోచిస్తున్నారు? ఉద్యోగస్తులను చేయాలనుకుంటున్నారా? రాజకీయ నాయకులను చేయాలనుకుంటున్నారా? ధనవంతులను చేయాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు మీ ఇంటి వారు ఎవరిని సేవించదరో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. కలుమూసుకుంటే తండ్రి ఎత్తబడిన మాట నిష్ప్రయోజనం కాకూడదునైనా. ఈ భూమి మీద కోట్ల మంది పిల్లలు నీకు ఎదురు తిరిగారు. తల్లిదండ్రులు పిల్లలని పెంచటంలో ఫెయిల్ అయిపోయారు నాయన. ఆ దుర్గతి మాకు పట్టకుండా మా పిల్లల్ని చిన్ననాటి నుండే మమ్మల్ని చూసి మా నడకలను చూసి మా ప్రవర్తనను చూసి నాయన మా పిల్లలు దేవా మమ్మల్ని బాగా గురిపెట్టి మా కంటే గొప్పగా నీ కోసం బ్రతకటానికి మా పిల్లల్ని రేపు తండ్రి. రుతమక్కను రమేశను జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించి అందమైన ఇద్దరు కొడుకులనిచ్చినావు నైనా. ఆ పిల్లలు భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని కాపాడే శాంతి దూతలుగా మారాలి నైనా. ప్రపంచాన్ని రక్షించే రక్షకులుగా నీ పిల్లలు ఎదగాలి ప్రభు, కృప చూపండి. అలాగే రమేష్ అన్నను, తోడబుట్టిన ప్రకాష్ అన్నను, యెహోషువా అన్నను, పెద్దన్నను జ్ఞాపకం చేసుకునైనా. తండ్రి లేడు నీ పిల్లలకు, నీ పిల్లలు నలుగురు ఒకరు మనసుకొని అర్థం చేసుకొని ప్రేమనురాగాలతో బ్రతికి దేవా తమ పిల్లల్ని నీ కోసం పెంచి తండ్రి వారు వారి కుటుంబాలు నీ ఉండే లోకానికి వచ్చే గొప్ప భాగ్యాన్ని దయచేయమని. రెండవ కుమారుని జన్మదిన శుభ సందర్భంగా వచ్చిన అనేక మంది ప్రజానీకానికి నీ మాటలు వినిపింపచేశాను. వినవారు మాత్రమే ఇండి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని వాళ్ళ పిల్లలని మోసం చేయకుండా నాయనా మేము మమ్మల్ని మేము కాపాడుకొని మా పిల్లలని కాపాడుకొని నీ దగ్గరకు వచ్చే గొప్ప భాగ్యాన్ని దయచేయమని. ఇంత గొప్ప మాటలు వినిపించటానికి తండ్రి మాకు ఇంత చక్కటి శిక్షణ స్ఫూర్తినిచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుణ్ణి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి ఇంకిన్ని గొప్ప గొప్ప సంగతులు బైబుల్లో మేము ఎరగని ఎన్నో నిగూఢమైన సంగతులు తండ్రి మాకు లోకానికి చాటి చెప్పుటకు నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు పవిత్ర నామాన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి.